पार्वतीपुर प्रांत विद्यार्थुक विद्युन अस्तना श्री वेंकटेश्वर डिग्री कलाशाल प्रभुत्पर पार्वतीपुर मंजूम जिला केन्द्र गल प्रभुत्ग्री कलाशाल नामकरण सेजु उदय जरग्रम एमएलए अलजंगी जोगाराव मुख्य अतिथु पागनी रीजनल एडुकेशनल जेडीसी हेच कृष्ण माला గత కొన్ని దశాబ్దాలుగా శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలగా మార్చమని ఈ ప్రాంత ప్రజలు విద్యార్థులు మేధావులు గత ప్రభుత్వాలకు వైసీపీ ప్రభుత్వం వచ్చాక సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించిన ఫలితంగా ఎయిడెడ్ కళాశాలను ప్రభుత్వ డిగ్రీ కళాశాలగా మార్చేందుకు అవసరమైన అనుమతులు మంజూరు చేయడంతో పాటు పూర్తి స్థాయి ప్రభుత్వ డిగ్రీ కళాశాలగా మెరుస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని నేడు ఈ చివరి ప్రక్రియ అంతా కూడా జేడీ గారి సమక్షంలో పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళా ప్రిన్సిపాల్ చలపతిరావు సాలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల అధ్యాపక బృందం అధికారులు తదితరులు పాల్గొన్నారు. పార్వతీపురం ప్రాంత ప్రజల యొక్క చిరకాల కోరిక ప్రజల యొక్క ఆలోచన విధానం తగినట్టుగా ప్రభుత్వం ఉందని చెప్పడానికి ఇది నిదర్శనం అని చెప్పి నేను గర్వపడుతున్నాను. ఎందుకంటే దశాబ్దాలుగా శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కాలేజీని ప్రభుత్వపరంగా చేయాలి, ఈ ప్రాంతంలో ఉండే అట్టడుగు వర్గాల వారు, ఎస్సీ ఎస్టీలు, బలహీన వర్గాల వారు, అలాగే ఆర్థికంగా వెనకబడుతున్న అగ్రవర్ణాలు కూడా ఈ కాలేజీని వినియోగించుకొని ఇక్కడి నుండే చాలామంది పెద్ద పెద్ద పొజిషన్లకు వెళ్ళి ఈ పార్వతీపురం ఖ్యాతిని పెంచే వ్యక్తిని కాలేజీ నుండి ప్రొడక్ట్ చేయడం జరిగింది. అయితే పేదవాడికి విద్య అందాలనే ఆలోచనతోనే ఇది ప్రభుత్వపరం చేయాలని చెప్పి అనేక సందర్భాల్లో ఈ భారతపురం పెద్దలు కానీ కాలేజీ మేనేజ్మెంట్ కానీ అనేక సందర్భాల్లో గత ప్రభుత్వాలు అడగడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం విద్యకి వైద్యానికి పెద్దపీట వేస్తూ విద్యని ఉంటే తప్ప ఈ భారతదేశం కానీ ఆంధ్ర రాష్ట్రం కానీ అభివృద్ధి చెందని భావించిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో జ్యోతిరావు పూలే ఆలోచన విధానంతో ముందుకెళ్తున్న మన ప్రీతం ముఖ్యమంత్రి గారికి, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానాన్ని పూర్తి స్థాయిగా కింద వరకు కూడా ఇంప్లిమెంట్ చేసే దిశగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పడంలో ఈరోజు ఈ ఎస్విడి డిగ్రీ కాలేజీని గవర్నమెంట్ పరంగా చేస్తూ టేకన్ ఓవర్ చేసే కార్యక్రమంలో నన్ను పాల్భాగస్తులు చేసినందుకు ముందుగా గౌరవ సీఎం గారికి ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ఈ కాలేజ్ ఈరోజు ప్రభుత్వం ఈరోజు నుండి కూడా శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ డిగ్రీ కాలేజీగా పేరు నామకరణం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంకి ఈ ఫ్రూట్ఫుల్ అవ్వడానికి ఈరోజు పార్వతీపురంలో ఎస్విడి డిగ్రీ కాలేజ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీగా మారడానికి ముఖ్య కారకులైన ఎంత కొంత అన్ని విధాల అహర్నిశలు కష్టపడిన స్టాఫ్కి, ప్రిన్సిపాల్ గారికి, అలాగే ఆర్జేడీ గారికి, అలాగే సాలూరు ప్రిన్సిపాల్ గారికి మరి ముఖ్యంగా, ఎందుకంటే అన్ని విధాలు మనతో సహకరించారు. మన ప్రజల యొక్క ఆకాంక్ష, మన ప్రజల యొక్క కోరిక, మన ప్రజల యొక్క అవసరాలు గుర్తించి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పడానికి గర్వపడుతూ ఈరోజు నుండి శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కాలేజీని శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ కళాశాలగా నామకరణం చేస్తూ ఈ భారతీపురం నియోజకవర్గ ప్రజలకే కాకుండా ప్రాంత ప్రజలకు కూడా ఇది మనం అంకితం చేస్తూ ఈ అవకాశాలు వినియోగించుకోవాలని చెప్పేసి మీ ద్వారా ఈ పార్వతీపురం ప్రాంత ప్రజలకి నేను రిక్వెస్ట్ చేస్తాను. మరి ముఖ్యంగా ఇక్కడ సుమారుగా 700 మంది విద్యార్థులు ఉంటే సుమారుగా 90% ఎస్సీ ఎస్టీ పిల్లలు ఎక్కువ చదువుతున్నారు, అలాగే అగ్రవర్ణాల్లో పేదలు చదువుతున్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగ నా పేరు డాక్టర్ చప్పిడి కృష్ణ, రీజనల్ జాయింట్ కాలేజ్ ఎడ్యుకేషన్, రాజమండ్రి వరకు. నేను ఈ కళాశాలకు ఈరోజు ఒక ప్రత్యేక అధికారిగా నియమించబడ్డాను. ఈరోజు ఎస్వీ డిగ్రీ కళాశాల ఎస్వీ గవర్నమెంట్ ప్రభుత్వ కళాశాలగా మారుతుంది. మా కమిషనర్ గారు శ్రీ పోలా భాస్కర్ గారు ఆదేశానుసారం జీఓఎంఎస్ నెంబర్ 42 ప్రకారం, అలాగే జీఓఎంఎస్ నెంబర్ 11 ప్రకారం ఈ కళాశాల ప్రైవేట్ కళాశాల నుంచి ప్రభుత్వ కళాశాలగా మారుతుంది. ప్రభుత్వ కళాశాలగా మారితే ఈ కళాశాల అధ్యాపక సిబ్బందికి జీబీఎఫ్, సిపిఎఫ్, ఏపీజీఎల్ఐ, జీఏఎస్, హెల్త్ కార్డ్స్ వంటి సౌకర్యాలు వస్తాయి. స్టూడెంట్స్కి ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు ఎలాంటి సౌకర్యాలు ఉందో అలాంటి సౌకర్యాలు అన్నీ కూడా వస్తాయి. అలాగే ఇక్కడ ఖాళీగా ఉన్న పోస్టులు కూడా త్వరలో నింపబడతాయి. ఈ అధ్యాపక సిబ్బందికి కూడా వీరికి కూడా త్వరలో అన్ని ప్రభుత్వ సౌకర్యాలు కూడా వస్తాయి. ఇక్కడ 19 టీచింగ్ పోస్టులు, 10 నాన్ టీచింగ్ పోస్టులు, అలాగే 7 బీఏ బీకామ్ బీఎస్సీ కోర్సులు ఆఫర్ చేస్తున్నాయి. సుమారుగా 1000 మంది పిల్లలతో ఉంది ఈ కళాశాలకి. ఈరోజు చాలా సుదినం, త్వరలో ఇది
ఒక మంచి అటానమస్ కళాశాలగా మారే అవకాశం కూడా ఉంది. ఈ సందర్భంగా ఈ కళాశాలని స్థలము భవనాలు అలాగే స్టాఫ్తో సహా ప్రభుత్వానికి అప్పగించిన మేనేజ్మెంట్కు కరస్పాండెంట్కు అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సో నా పేరు డాక్టర్ రాధాకృష్ణ. నేను సాలూరు డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ మరియు ఐడి కాలేజ్ మన్యం జిల్లాకి ఐడి కాలేజ్. ఈ ఐడి కాలేజ్ ప్రకారం ఇక్కడ ఉన్న మన్యం జిల్లాలో అన్ని గవర్నమెంట్ కాలేజీలు జరుగుతుంది. ఈరోజు నుంచి ఒక కాలేజ్ అడైంది లాబీ కాలేజ్. మన రాష్ట్రంలో 162 కాలేజీలు మనకు ఉన్న కాలేజీ గవర్నమెంట్ వచ్చింది. ఇది 164 కాలేజీ. సో ఈ కాలేజీ ప్రభుత్వ పరంగా రావడం వల్ల ఇందులో ఉన్న పనిచేస్తున్న ఉద్యోగస్తులందరికీ కూడా ప్రభుత్వం కల్పించే అన్ని సౌకర్యాలు కూడా వెళ్ళి వస్తాయి. అనేక రకమైన బెనిఫిట్స్ రావడం, కొత్త కోర్సులు కావడం, కొత్త కోర్సులు కూడా కమిషనర్ గారు శాంక్షన్ చేయడము, ఆర్జేడీ గారి పర్యవేక్షణలో మొత్తమన్నీ కూడా చక్కగా జరుగుతాయి. సో ఇది ప్రజల యొక్క అభిలాష. ఇప్పుడు నుంచి గత 3 సంవత్సరాల నుంచి మేము విజిట్ చేయడము, టేక్ ఓవర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఈరోజు విధానం అనమాట పాఠకులు ఈరోజు మన ఆర్జేడీ సార్ చేతుల మీదుగా ఇది టేక్ ఓవర్ జరుగుతున్నది. చాలా సంతోషం.